కొమరాడలో తాను చదువుకుంటున్న కస్తూరిబా పాఠశాలలోని తోటి పిల్లలు ఉపాధ్యాయుల అభినందనలు అందుకుంటున్న ఈ బాలిక పేరు మనస్విని. పార్వతీపురం మన్యం జిల్లా కొండబారేడు గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న గిరిజన బాలిక మనస్విని తల్లి కృష్ణవేణి ఓ చిరుద్యోగి. ఒంటరి తల్లి పెంపకంలో పెరిగిన మనస్విని చిన్నప్పటి నుంచి కూడా చురుకైన బాలిక. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొమరాడ పర్యటనలో జరిగిన బహిరంగ సభలో ఇంగ్లీష్లో మాట్లాడి రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంది ఈ బాలిక. మనస్విని ఇంగ్లీష్ ప్రసంగానికి ముగ్ధులైన సీఎం జగన్ తానే స్వయంగా ఈ బాలికను ఐక్యరాజ్య సమితికి రాష్ట్ర ప్రతినిధిగా పంపించేందుకు ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల నుంచి 10 మంది విద్యార్థులను రాష్ట్ర ప్రతినిధులుగా ఐక్యరాజ్య సమితికి పంపించనున్నారు. ఈ నెల 15 నుండి 18 వరకు ఈ విద్యార్థులు అమెరికాలో పర్యటిస్తారు. ఐక్యరాజ్య సమితితో పాటు పలు యూనివర్సిటీల్లో జరిగే కార్యక్రమాల్లో కూడా ఈ విద్యార్థులు పాల్గొంటారు. విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి వల్ల కలుగుతున్న ఫలితాల గురించి అక్కడి ప్రతినిధులకు వివరిస్తారు. ఆ 10 మందిలో గిరిజన బాలిక మనస్వినికి కూడా అవకాశం దక్కింది. ఇంగ్లీష్ మీద పట్టు సాధించడం, ఎన్ని వేల మంది ముందైనా బెరుకు లేకుండా చక్కగా ప్రసంగించగల వాగ్దాటి ఉండడంతో మనస్వినికి మరింత శిక్షణ ఇచ్చి పంపిస్తామని స్కూల్ ప్రిన్సిపల్ శ్రీరంజని తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడానికి తనకు వచ్చిన ఈ అవకాశంతో మనస్విని సంతోషానికి అవధులు లేవు. తోటి విద్యార్థులు అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతుండడంతో మరింత ఆనందంగా గడుపుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తానంటూ సీఎం కు కృతజ్ఞతలు చెప్తోంది. చదువు విషయంలో చిన్నప్పటి నుండి మనస్విని మంచి ప్రతిభ చూపేదని తల్లి కృష్ణవేణి చెబుతోంది. చంటిబిడ్డగా ఉన్నప్పటి నుండే అక్షరాలు నేర్చుకోవాలన్న కుతూహలంతో ఉండేదన్నారు. మొత్తం చదువంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన సంస్కరణలతో పాఠశాలలు మెరుగుపడి తమ వంటి గిరిజన కుటుంబాల్లోని బిడ్డలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకోగలుగుతున్నారని ఆమె హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యా సంస్కరణలు పొరుగు రాష్ట్రాలు, ఇతర దేశాలు దాటి ఐక్యరాజ్య సమితి దాకా చేరబోతున్నాయి. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ప్రతిభ విశ్వవిఖ్యాతం కాబోతోంది.